బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ మంచి ఎంటర్టైన్మెంట్తో సాగిపోతోంది ఇప్పటికే ఒక కంటెస్టెంట్ సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యి సాయి కుమార్ వైల్డ్ కార్డ్ ఏంట్రీతో హౌస్లోకి ఎంటర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో ఒకరైన జోర్దార్ సుజాత గురించి తన పర్సనల్ లైఫ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అంటే ఆమెను గుర్తుపట్టారు కానీ జోర్దార్ సుజాత అంటే ఇట్టే గుర్తుపడతారు అందరూ పూర్తిగా పల్లెటూరులోనే పెరిగింది సుజాత అక్కడే సుజాత సర్కార్ బడిలో టెన్త్ క్లాస్ వరకు చదివింది ఆ తర్వాత స్టడీస్ పూర్తయ్యాక ఆన్లైన్ మార్కెటింగ్లో కూడా జాబ్ చేసింది అయితే తెలంగాణ యాసలో ఒక ప్రోగ్రాం వస్తుందని తెలిసి ఒకసారి ట్రై చేద్దామని అక్కడికి వెళ్ళింది అయితే అక్కడ సుజాత మాట్లాడే విధానం నచ్చడంతో ఆమెని సెలెక్ట్ చేసుకున్నారు అలా తీన్మార్ వార్తలు షో ద్వారా సుజాతగా అందరికీ దగ్గర అయ్యింది హెచ్ఎం టీవీలో ప్రసారమైన తీన్మార్ వార్తలు మంచి సక్సెస్ని ఇచ్చింది సుజాతకి ఆ తర్వాత వేరే ఛానల్లోనూ యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపుతో రాణిస్తోంది కానీ పాపులారిటీ వచ్చిన టైంలోనే కన్నీళ్లు కూడా గడ్డ కట్టుకుపోయేటన్ని బాధలను కష్టాలను చూశానంటోంది సుజాత అలాంటి బాధలు కష్టాలు దాటి ఇక్కడి వరకు వచ్చానని చెప్పుకొచ్చింది సుజాత మంచిగా అనిపిస్తే దిల్దారుగా మాట్లాడతా కోపం వస్తే బొక్కలు ఎరగొడతా అంటూ చెప్పుకొచ్చింది షోలో ఇక బిగ్ బాస్ షోలో వచ్చి రాగానే నాగార్జునను బిట్టు అని పలకరిస్తూ జోర్దారుగా మాట్లాడింది సుజాత తన ముచ్చట్లతో నాగ్ని కూడా ఇంప్రెస్ చేసిందని చెప్పాలి అలాగే నాగార్జున ఆమెకి గిఫ్ట్ని కూడా ఇచ్చాడు ఈ బిగ్ బాస్తో తనకి మంచి ఫేమ్ని సక్సెస్ని ఇవ్వాలని సుజాతకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మనం కూడా అలాగే జోర్దార్ సుజాత ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని అన్సీన్ పిక్స్ని కూడా ఈ వీడియోలో చూసేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్